అక్టోబర్లో ఆవుకు టన్నెల్ టూ ద్వారా సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఏడాది ప్రారంభించనున్న ఆరు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న రెండవ టన్నెల్ వెలుగొండ ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ టన్నెల్ వన్ పనులు నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీ వంశధార నాగావళి అనుసంధానం వంశధార ప్రాజెక్టులో పేజ్ టూలో స్టేజ్ టూ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు అవక టన్నెల్ టూ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అధికారులను ఆదేశించారు అక్టోబర్ నాటికి ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు వెలుగొండ టన్నెల్ వన్ లో ఇంకా తవ్వాల్సింది ఏడు వందల మీటర్లు ఉందని అధికారులు తెలిపారు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు అక్టోబర్ నాటికి టన్నెల్ వన్ ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని వివరించిన అధికారులు ఆగస్టు తప్ప మిగిలిన సమయాల్లో స్పిల్ పనులు నడిచేలా ప్రణాళిక వేసుకున్నామని రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్ చేసుకుని నవంబర్ నుండి అమరుస్తామని తెలిపారు ఏప్రిల్లో మూడు వేల మంది కూలీలు ఉంటే కోవిడ్ కారణంగా తొమ్మిది వందల మంది మాత్రమే పనుల్లో ఉన్నారని మళ్ళీ వాళ్ళందరినీ పిలిపిస్తున్నామని ప్రస్తుతం రెండు వేల మంది కూలీలు పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిన మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్రం నుండి రీఎంబర్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చిత్రావతి గండికోట ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సిఎస్ నీలం సాహ్ని జనవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు హాజరయ్యారు